కడప జిల్లా రైల్వే కోడూరు మండల స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు కీటక జనిత కారక వ్యాధుల అవగాహన కార్యక్రమం అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీటక జనిత కారక వ్యాధులు అనగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు మరియు దోమల నిర్మూలన లార్వా దశలోనే గుర్తించి వాటిని తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి మార్టిన్ లోదర్, చిన్న పుల్లయ్య పలువురు పాల్గొన్నారు. వ్యాధులకు సంబంధించి మనము నిర్మూలన తీసుకోవాల్సినటువంటి వివిధ పద్ధతులు ప్రస్తుతము ప్రభుత్వము ఏ విధంగా ఏ యాప్ ద్వారా ఎట్లా పని చేస్తా ఉన్నారు, వాటిలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా దాస్ గారు బాలపురాయ్ గారు మీకు చెప్పినారు. మనము ప్రతి వారము ఫ్రైడే ట్రైడే చేస్తా ఉన్నాము. ఫ్రైడే డే యొక్క ఉద్దేశ్యము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని సందర్శించాలి. ఇంతకు ముందు ఏ వారానికి ఆ వారికి ఉన్నది రెండు వారాలు ప్రకటించినారు. ఒక సెక్రటరియట్ ని రెండు వారాల్లో పూర్తిగా గృహాలన్నింటినీ కూడా సందర్శించాలనేటువంటి నిర్దేశించినారు. మీరు ఈ ఫ్రైడే రోజు ఆయా ఇళ్లను మీరు వెళ్ళి వాళ్లకు ఈ కీటక జనిత వ్యాధులు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి, మరి ఆ నిర్మూలన కొరకు ఈ దోమలను పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వాళ్ళకు మీరు ప్రతి వారం చెప్తా ఉన్నారు. ఆ భాగంలో ఇంటిని సందర్శించినప్పుడు వాళ్ళు ఎక్కడైతే అనవసర నీటి నిల్వలను పెట్టుకుంటారో, ఎక్కడైతే దోమలు పెరుగుతాయి అనేటువంటి విషయం మీకు బాగా అందరికీ కూడా అవగాహన ఉంటుంది. ఆ విధంగా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అనవసరమైనటువంటి నీటి నిల్వలను తీసేపించడము, నీటిని నిల్వ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క పాత్ర మీద కూడా మూత ఉంచుకొని ద్రోమ వెళ్ళి అక్కడ గురుడు పెట్టకుండా ఉండేటప్పుడు అవకాశం లేకుండా చేయాలి. తర్వాత లోపల ఉన్నటువంటి అనవసరమైన ఏదైనా నీటిని పారబోయాలి. వారానికి ఒకసారి ప్రతి ఇంట్లో కూడా విధిగా నీటిని ఉన్నటువంటి నీటిని అన్నిటి కూడా పారబోసేసి బాగా పీచుతో తుడచాలి. తుడిచి కడిగి ఆరబెట్టి మళ్ళీ నీటిని నింపుకోవాలని చెప్పాలి. మరి మా నీళ్లను మా దోమల దాంట్లో వెలుగుతున్నాయి, మళ్ళా మీరు తీసేసి ఎందుకు తుడుచమంటున్నారు అనేటువంటిది ఒక అనుమానం కలగచ్చు. ఈడిస్ గ్రుడ్లు బాగా ఆ నీటి ఉన్నటువంటి అచ్చుల భాగాన్ని బాగా రెట్లే కూడా అతుక్కుపోయి ఉంటాయి. అవి నీరు ఉన్నా లేకపోయినా దాదాపు సంవత్సరం